అది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ స్కూల్. అక్కడి శిక్షణ వాహనాలకు డ్యూయల్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉండడం ఆ స్కూల్ ప్రత్యేకత. ఆ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు దేశ విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. తెలంగాణలోని టైడ్ డ్రైవింగ్ స్కూల్పై V6 ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం మండిపల్లిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డ్రైవింగ్ స్కూల్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ టైడ్స్ డ్రైవింగ్ స్కూల్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిర్వహిస్తోంది అశోక్ లేలాండ్ సంస్థ. ఇక్కడ డ్రైవింగ్ శిక్షణతో పాటు మెకానికల్ నాలెడ్జ్ పైన అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ప్రభుత్వం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా ప్రకటించింది. ఇందులో భాగంగా మండేపల్లిలోని టైడ్స్ లో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టైడ్స్ డ్రైవింగ్ స్కూల్ 5 ఎకరాల్లో ఉంది. పరిపాలన, వసతి భవనాలతో పాటు 15 ఎకరాల్లో డ్రైవింగ్ స్కూల్ నిర్మించారు. దీనిలో లైట్ మోటార్ వెహికల్ శిక్షణ కోసం 21 రోజులకు గాను 7,080 రూపాయలు, హెవీ మోటార్ వెహికల్ శిక్షణకు 30 రోజులకు 16,520 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్, యాసిడ్స్, పేలుడు పదార్థాలకు సంబంధించిన శిక్షణకు 3 రోజులకు 2,250 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. శిక్షణతో పాటు మెకానికల్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారు టైట్స్ నిర్వాహకులు. అలాగే ఔత్సాహికులకు మంచి శిక్షణతో పాటు భోజనం వసతిని కల్పిస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ లో బయట డ్రైవర్ల కంటే కూడా చాలా అద్భుతంగా ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ ఎట్లా ఉండాలి, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అంటే ఏంటిది, అసలు సిగ్నల్స్ అంటే ఏంటి, ఒక వెహికల్ బేసిక్ అంటే దాని ఇగ్నిషన్ కీ నుండి పట్టుకొని ఇంజన్ దాకా అసలు అది ఎలా పనితీరు చేస్తుంది అని చెప్పేసి థియరీ క్లాసెస్ కానీ ఈ ట్రైనింగ్ కానీ చాలా బాగా ఇస్తారు. పొద్దున్న లేవగానే మాకు 6 గంటలకు ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, ప్లస్ హాస్టల్లో అకామిడేషన్, భోజన వసతి కూడా చాలా బాగుంది. ట్రైనర్ కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఎట్లా కంట్రోల్ చేయాలా, దాన్ని మనము ఎట్లా చేయాలా అన్నది అక్కడ మనకు సిమ్యులేటర్ మీద ఈ రోల్ దాటడం కానీ బండిని ఎలా పెద్ద రోడ్డు మీదకి అంటే మన హైదరాబాద్ రోడ్ అటువంటి రోడ్లకు ఎట్లా ఎక్కాలా, దాని మీద ట్రయల్ రన్ను అవి చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏటా 450,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 150,000 మంది మరణిస్తున్నారు. ఈ మరణాల్లో సగానికి పైగా యువతే ఉంటోంది. దీనివల్ల బాధిత కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లుతుండటమే కాకుండా దేశ ఆర్థిక వృద్ధికి ప్రతికూలంగా మారుతోంది. రోడ్డు భద్రతపై అవగాహన, సరైన శిక్షణ లేకపోవటమే ఈ ప్రమాదాలకు కారణమంటున్నారు టైట్స్ ప్రిన్సిపల్ కె భూవరాఘవన్, జిల్లా రవాణా అధికారి కొండలరావు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డ్రైవర్లకు శిక్షణ కోసం 22 కోట్ల రూపాయలతో టైట్స్ ఏర్పాటు చేసిందన్నారు. క్వాలిటీ తోటి కూడుకున్న డ్రైవింగ్ శిక్షణని మన విద్యార్థులకి, దీని మీద ఆధారపడుతున్న, దీని మీద మక్కువ చూపించే యువతకు ప్రధానంగా వారికి వివిధ ఉపాధి అవకాశాలు ఈ రవాణా సర్వీసెస్ లో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఇండియాలో 14th ఇన్స్టిట్యూట్ గా మనం చెప్పుకోవచ్చు, అదేవిధంగా సౌత్ ఇండియాలో 4th ఇన్స్టిట్యూట్ గా మనం చెప్పుకోవచ్చు. టైట్స్ లో ఇప్పటి వరకు వివిధ కోర్సుల్లో 4,000 మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చామన్నారు టైట్స్ ప్రిన్సిపల్ భూవరాఘవన్. వీరిలో 350 మందికి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయన్నారు. ఇక్కడ ట్రైనింగ్, శిక్షణ పొందిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఇంతవరకు టోటల్ గా 2 ఇయర్స్ లో వి హావ్ డన్ 4,000+ స్టూడెంట్స్ ట్రైన్ చేస్తున్నాము. దాంట్లో 1,000+ డ్రైవర్స్ ఫర్ ది హెవీ వెహికల్ డ్రైవింగ్, మిగతా 3,000 పీపుల్ వి హావ్ ట్రైన్డ్ ఆన్ ది రిఫ్రెషర్ కోర్సు. సో మోస్ట్ ఆఫ్ ద డ్రైవర్స్ ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళకి మంచి పని జరిగి ప్లేస్మెంట్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. టైట్స్ వల్ల నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు పలువురు నిపుణులు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలంటున్నారు.